అనా నేను చాలా సంతోషపడుతున్నా. ఊర్వశి రాక్షసి మూవీ చాలా హిట్ అయింది. అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కి మళ్ళీ మూవీ లవర్స్ కి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఊర్వశి రాక్షసి అల్లు సిరీస్ గారికి బ్లాక్ బస్టర్ హిట్ పడ్డది. ఒక రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ అన్న. సెకండ్ హాఫ్ మొత్తం మంచి కామెడీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ మొత్తం మూవీ అండ్ ఎట్లేదు. మూవీ లైన్ ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్ కి మ్యారేజ్ లైఫ్ కి కనెక్షన్ పెట్టిండు. అసలు ఏది బెస్ట్ అని చెప్పేసి డైరెక్టర్ గా శశి గారు యాక్స్ ఆఫ్ సార్ మీ మూవీ మాత్రం చాలా బాగుంది సార్. గీతార్స్ ఎట్లా వాడుకోవాలి అట్లా వాడుకున్నారు. నెక్స్ట్ అల్లు అర్జున్ గారితో ఫిలిం తీయాలని కోరుకుంటున్నారు. అంత కంటెంట్ ఉంది మూవీలో అయితే. మూవీ అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ మాత్రం పండుగ. ఎందుకంటే మూవీ లవర్స్కైనా మూవీ అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కైనా ఎందుకు పండుగ అంటున్నారు అంటే పుష్పతోటి మన అల్లు అర్జున్ గారు హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మన ఊర్వశి రాక్షసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న. సెంటిమెంట్ సీన్స్ అయినా సరే ఏదైనా మన మూవీకి కనెక్ట్ అయిపోతాము. మన అర్జున్ రెడ్డి సినిమా ఎట్లయితే ఉన్నదో అంత అలా మొత్తం రొమాన్సే ఉంటుంది. కానీ సోల్ మాత్రం మనకి కనెక్ట్ అవుతుంది. ఈ మూవీలో కూడా అదే కనెక్ట్ అయింది. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. అల్లు సిరీస్ గారు హిట్ కొట్టింది. రొమాన్స్ కి అసలు అర్జున్ రెడ్డికి సంబంధం లేదు. ఇప్పుడు దీంట్లో రొమాన్స్ ఉంది బట్ కథ పరంగానే రొమాన్స్ ఉంది. అదేదో పెట్టాలని హ్యాపీగా చూడొచ్చు. మీరు రొమాన్స్ మూవీ తర్వాత హాఫ్ అన్ అవర్ కామెడీ ఉంటుంది. రొమాన్స్ మర్చిపోతారు. సో ఫుల్ లెంత్ కామెడీ ఉంది. కామెడీ అండి, డెఫినెట్లీ కామెడీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. మీకు ఓవరాల్గా మూవీ నెరేటెడ్ చేసింది కూడా మీకు 1 మినిట్ ఇక్కడ బోరింగ్ అనిపించింది. లాస్ట్కి ఎమోషనల్గా కంప్లీట్ చేశారు మూవీ. లాస్ట్ 15 మినిట్స్ ఎమోషనల్, లాస్ట్కి కూడా కామెడీ ఉంటుంది. మీకు చాలా ఇలాంటి సినిమా తీయాలి. ఈ సినిమా కానీ సినిమా కైడెడ్డు భయా ఎవరైనా కానీ మంచి హీరోయిన్ దొరికిందని సినిమా తీస్తారు. మంచి హీరో దొరికిందని సినిమా తీస్తారు. ఎంత ఇచ్చారు? మంచి ప్రొడ్యూసర్ దొరికిన సినిమా తీస్తారు. కానీ మంచి కథ దొరికితే హీరోని కూడా హీరో చేయొచ్చు అనేది కట్టెడు భయా. చాలా 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 బాగుంది విధంగా అని అనిపించింది. సునీల్ గారు వెన్నెల కిషోర్ గారు అయితే ఇలాగ తీసిన కామెడీ అసలు కామెడీకి అయితే కింద మీద లేచి పడతారు. అబ్బా అల్లు సిరీస్ గారు అయితే నిజంగా జోక్ కాదు నవ్వా కానీ సీరియస్ నిజంగా అంటే అంత కామెడీ మీరు పోయి చూస్తే తెలుస్తారు. లిప్పిస్తులు భయ్యా టైటానిక్ అమ్మ మొగుళ్ళ అనిపించింది. ఆ లిప్పిస్తులు అయితే చాలా బాగున్నవి. నిజంగా టాలీవుడ్ హీరో వచ్చేసిండు. అసలుకి సాంగ్స్ భయ్యా సాంగ్స్ కానీ ప్రతి సీన్ లాస్ట్ అమ్మ సెంటిమెంట్ కూడా అంటే అమ్మాయిలు వద్దు అమ్మ ముద్దు ఇది కూడా లాస్ట్లో చూపిస్తారు. లాస్ట్లో ట్విస్ట్లు మాత్రం బాగా చూపిస్తారు భయ్యా. ఆ ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. సూపర్గా దుమ్ములు అయిపోయిండు అసలుకి. అల్లు సిరీస్ గారు వినాల్ కిషోర్ సునీల్ గారు అయితే చాలా బాగుంది. కామెడీ మంచి వాళ్ళు అయితే చాలా అసలుకి. అల్లు సిరీస్ అయితే ఇంత యాక్టింగ్ అయితే నేను ఎప్పుడు చూడలే. హీరోయిన్ కూడా ఏమన్నాను అసలుకి వేరే లెవెల్ ఉన్న నెక్స్ట్ ఉంది. సూపర్ ఉంది మూవీ. ఇటు బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఓకేనా ఇండేశాడు భయ్యా తగ్గేది అన్నాడు. సినిమాలు అసలు ఫైటింగ్స్ కానీ కామెడీ కానీ సెంటిమెంట్ కానీ ఓవర్ మాస్ భయ్యా బ్లాక్ బస్టర్ మూవీ భయ్యా ఓవర్ రేటింగ్ ఇస్తున్నాను. సూపర్ సూపర్ అన్న. మూవీలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అన్న?